హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కొత్త చెప్తున్నాను, ప్లే స్టోర్లో ఉంది, సజెస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం. యాప్ పేరు ఏంటంటే షాప్ స్ట్రీట్ ఫ్రెండ్స్. ఇది మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు ఫ్రెండ్స్. ఇది ఎలా యూస్ఫుల్ చేయాలని కూడా కొంతమంది తెలియదు, అందుకే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అంతే మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, మీరు బ్యాక్గ్రౌండ్ కనుకుంటున్నా దీన్ని కనపడకుండా మీరు చేయవచ్చు, బర్నెస్ చేస్తారు చూడండి, బ్యాక్గ్రౌండ్ కనపడకు. కొన్ని ఫోన్స్ ఏమో ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. ఇప్పుడు ఈ యాప్ తోటి మనం ఇలా చేసుకోవచ్చు. అంటే మొత్తం ఫోటో మన ఫేస్ కూడా మొత్తం బ్లాక్ కనపడుతుంది, అసలు ఏం కనపడట్లేదు. అప్పుడు ఏమో మీరు దాంట్లో ఒక సెటింగ్ చేసుకున్నాము, మీ ఫేస్ క్లియర్ కనపడుతుంది. దాంట్లో చాలా ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ చేయవచ్చు. మీరు ఈ యాప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకే వీడియోలో వెళ్ళేముంది ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఎమ్మటే వీడియోలో వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ యాప్ పేరు ఏంటంటే స్నాప్సీడ్. ఇది ఎలా యూస్ఫుల్ చేయాలని నేను ఫేస్ కనబడి చెప్పాయి కదా ఫ్రెండ్స్. ఇది నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎలా యూస్ఫుల్ అవుతుందో చెప్తాను. మీకు ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన ప్లస్ దాని మీద క్లిక్ చేసిన అలో అడితే అలో ఇచ్చేయండి. తర్వాత మీకు ఇలా వస్తుంది, మళ్ళీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను తక్కువ క్లారిటీ ఉన్న ఫోటో చూపిస్తాను, అంటే అసలు ఫోటో నా ఫేస్ కనబడిపోయిన ఫోటోని మీకు చూపిస్తాను. దాని ఫేస్ వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, దీని మీద ఒక ఫోటో దాని మీద క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ ఏ కలర్లో కావాలన్నది ఆ కలర్లో పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కలర్లో. ఒకటి తిరిగి ఇలా పెట్టి చూపిస్తాను. ఇట్లా మీకు తిరుగుతుంటే తిరిగిన అయిపోయిన తర్వాత మీకు ఇలా కలర్ వస్తుంటుంది. ఫస్ట్ మీరు ఇలా చూసుకోవచ్చు ఎట్లా ఉంది కలర్ అనేది. నచ్చితే టిక్ చేయండి, వద్దంటే క్యాన్సిల్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలా ఉన్న తర్వాత మనం దీని మీద క్లిక్ చేసుకున్నాంకో, ఇక్కడ సేవ్ చేసుకోండి ఇట్లా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నాంకో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకున్నాము మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ క్లారిటీ. ఇట్లా ఇట్లా మనకి మన ఫేస్ కనబడేటట్టు అడ్జస్ట్ చేయవచ్చు. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇది జాగ్రత్త మనం చూసుకోవాలి, మరి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు అయితే మన ఫేస్ కనెక్ట్ కనపడదు. మనం కరెక్ట్ చేస్తేనే మన ఫేస్ కరెక్ట్ కనబడుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా కనబడుతుంది. ఇంకా దానికైనా ఇంకా మనం ఇంకా సెట్ చేసుకుంటే ఇంకా మంచిగా కనబడుతుంది. అంతే మీకు దీంట్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇంకా దీంట్లో చాలా ఆప్షన్లు ఉంది, మీకు చాలామంది తెలిసి ఉండవచ్చు యాప్, కొంతమంది తెలియదు. అందుకే ఈ ఫ్యూచర్స్ గురించి మీకు చెప్దామనే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక దీని మీద క్లిక్ చేసుకున్నాక మీరు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు బ్రైట్నెస్ చేయవచ్చు. చూసారా, మీరు ఇక్కడ మొత్తం చిన్నవి చేసేయండి. ఇలా ఆ మొత్తం కవరింగ్ చేసేసిన తర్వాత టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూపి ఇట్లా తిరుగుతుంది, తిరిగిన అయిపోయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. తర్వాత మీరు దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేసుకురాంకో మీకు ఇలా చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇలా మీకు ఇలా వస్తుంది. మీరు ఇలా చూసుకోవచ్చు. ఇలా అంటే మీకు ఎక్కడ వరకు కట్ చేసుకోవాలని ఇట్లా మనం కట్ చేసుకోవచ్చు అక్కడ వరకు. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మీరు ఎక్స్ట్రా మళ్ళీ ఇక్కడ ఉందిగా, మీరు దాన్ని మీరు ఇట్లా ఇట్లా అనుకోవాలి. మీరు కలర్ వేయాలంటే ఇలా ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇంకా మనం ఇట్లా మనం వేసుకోవచ్చు కలరు. ఇంకా మనం పెంచాలి, ఇంకా పెంచితే 100 పెంచితే మనం ఇలా వేయగలుగుతాం కరెక్ట్గా. కలర్ మనం తగ్గించినాంగో ఇటు సైడ్ నేను చూపిస్తా చూడండి, తగ్గించినాంగో ఇట్లా పోతుంది. మనం 100 లోపలనే ఉంచుకొని ఇలా ఇలా చేయాలి ఫ్రెండ్స్. మనం ఇది రెడ్ కలర్ కనబడుతుంది చూడండి, ఇది మనం ఎక్కడ వరకు వేసినాము అక్కడ మొత్తం బ్రన్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ చేయాలి. తప్పు చేసినాంగో కొంచెం నేను కొంచెం స్పీడ్ చేసి మీకు చూపిస్తాను, అవుతుందా కావట్లేదా మీరైనా నమ్ముతారు కదా. మీరు జాగ్రత్త చూసుకుంటూ మంచిగా చేసిరాంకో ఫ్రెండ్స్, మీకు మంచిగా ఉంటుంది. రియల్గా చేసినట్టే రియల్గా ఫొటోస్ తీస్తాను చూడండి, అలా వచ్చినట్టే ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, మీకు ఇలా వస్తుంది. చూసారు, నేను ఇంకా కొంచెం ఇక్కడ సైడ్స్ ఇలా చేయాలి. మీరు ఇక్కడ చూడవచ్చు ఇట్లా మనం ఇలా చూడవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత కళ్ళు దాని మీద క్లిక్ చేసి మీకు ఇలా ఉంటుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకున్నాక ఇలా ఎంతవరకు బ్లర్ అయిందని ఇలా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా తప్పు వచ్చినాక మనం రబ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఇట్లా మనకి మొత్తం నచ్చిన తర్వాత ఫ్రెండ్స్ దీని టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నాకో లోడ్ అవుతుంది. చూసారా, ఇలా వస్తుంది పిక్చర్ మీకు ఇక్కడ కూడా. ఇంకా మళ్ళీ ఇక్కడ మీకు చాలా సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక చూసారా, ఇది హెచ్డిఆర్ కొన్ని కొన్ని ఇట్లా ఉంటాయి. చూసారా, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ చాలా మీకు సెట్టింగ్స్ చూపిస్తుంది. దీంతో చాలా యూస్ఫుల్ మీకు. దీంతో అయితే మీరు కలర్ మంచిగా చేసుకోవచ్చు ఇలా ఫోటోని. మనం ఫస్ట్ నా ఫోటో ఇలా ఉంది ఫ్రెండ్స్, నా ఫేస్ సరిగా కనపడలేదు. తర్వాత నేను ఇలా చేశా, ఇలా ఉంటుంది మొత్తం. మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి నేను ఒకసారి మీకు సేవ్ చేసి చూపిస్తాను. దీని మీద క్లిక్ చేసుకురాంకో ఇలా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి నేను క్లియర్ చెప్పాను అనుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీరు క్లిక్ చేసుకురాంకో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసుకురాంకో నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. అంతే మీకు యాప్ లింక్ కింద ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఏం డౌట్ వస్తే కామెంట్స్లో నేను చెప్తాను. అంతే, ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.